హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ బి విహాస్ ఈ రోజు వీడియోలో మనం మినపసులని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఈ మినపసుల్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయనమాట హెల్త్ బెనిఫిట్స్ మెయిన్లీ వచ్చేసి మనకి పిల్లల్లో బోన్ వెయిట్ స్ట్రాంగ్గా పెరగాలన్నా లేదంటే వాళ్ళు బాగా స్ట్రాంగ్గా హెల్తీగా వెయిట్గా పెరగాలన్నా అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళల్లో షుగర్ బీపీ ఇలాంటివి కంట్రోల్లో ఉండాలన్నా లేదంటే టీనేజెస్ వాళ్ళందరికీ స్కిన్ బ్రైట్గా ఉండాలన్నా లేదంటే హెయిర్ బాగా గ్రోత్ బాగుండాలన్నా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ సున్నుండ మంచిగా హెల్ప్ అవుతుందండి సో ఈరోజు వీడియోలో మనమైతే సున్నుండల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి దాంట్లో నేను ఇప్పుడు రెండు కప్పుల దాకా మినపగుళ్ళను తీసుకుంటున్నా ఇవి పొట్టు తీసేసిన మినపగుళ్ళు మీకు నచ్చితే పొట్టుతో ఉన్న మినపగుళ్ళైనా తీసుకోవచ్చు పొట్టుతో ఎలా చేసుకోవాలో ఈసారి నేను మరొక వీడియోలో చెప్తానండి సో ఈసారి అయితే మనం పొట్టు లేకుండా మినపగుళ్ళతో సున్నుండలు చెప్తున్నాను వీటిని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకోవాలి సో ఇవి వేయించుకున్న తర్వాత మనం పూర్తిగా చల్లారి పెట్టేయాలి వీటిని చల్లారటానికి మనకి పావు గంట టైం లోపు మనం షుగర్ని పౌడర్ చేసుకుందాం అలాగే నెయ్యిని కూడా కరగబెట్టి తీసుకోవాలి సో ఇవి చల్లారుతున్నాయి కదండి మనం ఇప్పుడైతే షుగర్ని పౌడర్ చేసుకుందాం షుగర్ ఇప్పుడు మనం ఎంత అయితే మనం మినపగుళ్ళు తీసుకుంటామో అదే క్వాంటిటీతో మనం షుగర్ తీసుకోవాలి సో షుగర్ అను మినపగుళ్ళు సో ఈక్వల్గా ఉండాలన్నమాట నేను రెండు కప్పులు మినపగుళ్ళు తీసుకున్నాను కదా అలాగే రెండు కప్పుల పంచదార పట్టుకో నేను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఫైన్గా పౌడర్ చేస్తున్నా సో పౌడర్ కంపల్సరీ చేసుకోవాలండి లేదంటే మనకి సున్నుండల్లో పంచదర తగులుతూ ఉంటుంది సో ఇట్లాగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలి సో చూసారు కదా ఎంత ఫైన్గా ఉంది అంటే మనకి పౌడర్లా ఉండాలన్నమాట సో వీటిని ఒక పెద్దగా ఏదైనా గిన్నె ఉంటే దాంట్లో తీసుకోండి నేనైతే పెద్దగా ఉన్న ఒక బేషన్ తీసుకున్నాను ఇప్పుడు మనం పూర్తిగా చల్లారిన గుళ్ళని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు వీటిని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో తీసుకొని మనం వీటిని ఫైన్గా పౌడర్లా చేసుకోవాలి మొత్తం ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా మనం మినపగుళ్ళను వేసుకొని పౌడర్లా చేసుకోవాలండి ఒకేసారి కనుక మనం ఇలాగ పౌడర్లా చేసేస్తే మిక్సీ కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో మనం చిన్న కొంచెం కొంచెం క్వాంటిటీతో మనం ఈ మినుములన్నీ మంచిగా పౌడర్లా చేసుకోండి సో ఇప్పుడు మనం పౌడర్లా చేసుకున్నాం కదా ఇందలక మనం షుగర్ దేంట్లో అయితే తీసుకున్నామో దాంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి సో నేను చెప్పాను కదండి మినపగుళ్ళు షుగర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో ఉండాలి మీకు కొంచెం షుగర్ తక్కువగా తినాలి అనిపిస్తే ఒక టీ గ్లాస్ అంతా తగ్గిస్తే మనకు సరిపోతుంది అంతకన్నా తగ్గిస్తే మనకి ఈ మినుముల్లో షుగర్ అనేది సరిపోదన్నమాట సో వీటి రెండింటినీ ఒకేసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నెయ్యి క్వాంటిటీ చెప్తున్నానండి మనం కేజీ పిండి కనుక తీసుకుంటే అంటే కేజీ మినుములు తీసుకుంటే మనం హాఫ్ కేజీ వరకు నెయ్యిని తీసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మినుపుగొళ్ళు తీసుకున్నానండి అందుకని నాకు పావు కేజీ వట్టుకు నాకు నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోతుంది సో నెయ్యి ఒకేసారి మొత్తంగా కాకుండా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ పిండిని బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి సో మనం గట్టిగా ఒత్తుతూనే కలపాలండి ఆ పై పైన కలిపితే మనకి నెయ్యి అనేది పిండికి బాగా పట్టదనమాట చెప్పాను కదా ప్రెష్ చేస్తూ గట్టిగా కలుపుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని కలిపాను కదా నాకు ఇంకొంచెం నెయ్యి పట్టిద్ది అనిపిస్తుంది సో నేను మిగిలింది నెయ్యిని కూడా వేసేస్తున్నాను అనమాట సో నేను లడ్డు చేస్తే నాకు కరెక్ట్ టెక్స్చర్ రావట్లేదు సో అందుకని నాకు కొంచెం నెయ్యి పట్టిద్ది అనిపించింది అందుకని నేను ఇంకొంచెం మిగతా నెయ్యి కూడా వేస్తున్నా సో నాకు కరెక్ట్గా హాఫ్ కేజీ మినపగుళ్ళకి పావు కేజీ నెయ్యి నాకు కరెక్ట్గా సరిపోయిందండి సో ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ ఎవరైనా ట్రై చేయాలంటే నేను చెప్పినట్లు ట్రై చేయండి మీకు మంచి టెక్స్చర్ అండ్ మంచి టేస్ట్ వస్తుందన్నమాట సో ఇప్పుడు కూడా మనం నెయ్యి వేసిన తర్వాత గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుతూ మనం ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని మనం లడ్డూలా చుట్టుకోవాలండి ఈ లడ్డూలా చుట్టేటప్పుడు మనం గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకోవాలి గట్టిగా ప్రెస్ చేస్తూ తీసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మినుపసులు రెడీ అయిపోయినట్టే వీటిని ఒక బౌల్లోకి లేదంటే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒకసారి చెప్తున్నానండి మనకి మినుములు పంచదార సేమ్ క్వాంటిటీతో ఉండాలి అలాగే నెయ్యి వచ్చేసి మినపగుళ్ళు ఎంతైతే అంత సగం నెయ్యిని తీసుకోవాలి మనం మినుపు గుళ్ళు కానీ పంచదార కానీ ఫైన్ పౌడర్లా ఉండాలి లేదంటే బరక బరకగా ఉండి మనం లడ్డూ చుట్టుకోవడానికి రాదు సో నేను చెప్పినవి మీరు ఖచ్చితంగా టిప్స్ అన్ని పాటించి చేయండి మీకు మినుప సుండుండలు నెక్స్ట్ లెవెల్లో టేస్ట్ ఉంటాయి అన్నమాట మీ ఫ్యామిలీ మెంబర్స్ అడిగి ఇంకొకటి తీసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది వీటిని ఒక గ్లాస్ జార్లో లేదంటే ఇట్లాగే ఏదైనా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఫ్రెష్గా ఉంటాయండి ఆలోపు సరిపోనంత చేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది సో ఈరోజు తీసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్